తూర్పు ఉక్రెయిన్లోని చిన్న పట్టణమైన సోలిడార్లో భీకర పోరు సాగుతుంది. రష్యా ఉక్రెయిన్ సైన్యాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే 2 రోజుల క్రితమే ఈ పట్టణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు మాస్కో ప్రకటించగా, ఇంకా పోరు కొనసాగుతున్నట్లు కీవ్ తాజాగా ప్రకటించింది. భీకర దాడుల అనంతరం ఉక్రెయిన్లోని ఉప్పు గనులతో నిండిన సోలిడార్ను తమ సైన్యం వశం చేసుకుందని రష్యా వెల్లడించింది. అయితే సోలిడార్లో మాస్కోకు ఇంకా పూర్తి విజయం దక్కలేదని తెలుస్తోంది. కొన్ని రోజుల నుంచి ఇరుపక్షాల మధ్య పోరు ఉధృతంగా కొనసాగుతోంది. సోలిడార్ తమ చేజారిపోలేదని, ఇంకా అక్కడ యుద్దం కొనసాగుతోందని ఉక్రెయిన్ ప్రకటించింది. మాస్కో బలగాలు తమపై వరుస దాడులు చేస్తున్నాయని, వారి దాడులను సమర్థంగా తిప్పికొడుతున్నట్లు సోలిడార్లోని కీవ్ సైన్యం ప్రకటించింది. రష్యా అక్కడ భారీ ప్రాణనష్టాన్ని చవిచూస్తోందని, తమ సేనల వాళ్లపైనే శత్రు సేనలు నడుచుకుంటూ వెనక్కి వెళ్తున్నాయని కీవ్ సేనలు తెలిపాయి. రష్యా ఉక్రెయిన్ సేనల దాడులు ప్రతిదాడులతో సోలిడార్ శిథిలాల కుప్పగా మారింది. రష్యా మల్టిపుల్ రాకెట్ లాంచర్లు, క్షిపణి దాడులతో సోలిడార్ మరుభూమిని తలపిస్తోంది. సైనిక వాహనాలు చక్కర్లు కొడుతున్నాయి. సైనిక పరంగా వ్యూహాత్మకమైన సోలిడార్ను స్వాధీనం చేసుకుని డాన్బాస్పై పూర్తి పట్టు సాధించాలని రష్యా భావిస్తోంది. ఇప్పటికే డాన్బాస్లోని లూహాన్స్క్ ప్రాంతంపై పుతిన్ సేనలు పట్టు సాధించాయి. దొనెస్కులో ఇంకా కొన్ని ప్రాంతాల్లో విజయం సాధించాల్సి ఉంది. సోలిడార్ను స్వాధీనం చేసుకుంటే డాన్బాస్ మొత్తం రష్యా వశమవుతుంది. అక్కడి నుంచి బక్మట్పై దాడులకు దిగాలని రష్యా వ్యూహంగా కనిపిస్తోంది. ఇందుకోసం వాగ్నర్ ముఠా సైన్యాన్ని మోహరించింది. అయితే ఉక్రెయిన్ బలగాల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. అటు ఉక్రెయిన్ రాజధాని కీవ్ రష్యా వైమానిక దాడులతో దద్దరిల్లింది. కీవ్లోని మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు తెలుస్తోంది. క్షిపణి దాడులు జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే వైమానిక దాడులు జరిగే ప్రమాదముందంటూ కీవ్లో సైరన్లు మొదలయ్యాయి. దీంతో ఉక్రెయిన్ ప్రజలు షెల్టర్లలోకి వెళ్లి తలదాచుకున్నారు.